మహాగణుడ పరిశుద్ర కృపల తండ్రి దగ్గర మమ్మల్ని చేసేయని కృపల నామానికి వందా సిద్ధులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభువ. హయా మమ్మల్ని సజీవ లెక్కలోంచి మందరి జీవితాలను ఇంకో రోజు ఇచ్చి ప్రభువ, ఈ రోజు నేను గణపరచడానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందా చెల్లించుకుంటున్నాం ప్రభువ. అయ్యా ఏసీఆ, ఈ రోజు యాక్షన్ సాంగ్స్ లో మీరు ఉండండి తండ్రి. వేసే వాక్య అనుసారంగా మేము ఎదిగేటట్టుగా మీ వాక్యం మాకు అందజేయండి ప్రభువ. తండ్రి వేసే పిల్లలందరిలో తండ్రి వేసియా అవి జీవ వృక్షాల్లో ఫలించే ఒక విత్తనాల్లో ఉండేటట్టు సాయం చేయండి ప్రభువ. ప్రతి ఒక్క పిల్లడు ఒక సేవకుండా అయ్యేటట్టు సాయం చేయండి ప్రభువ. తండ్రి వేసే సేవా భారాన్ని మేము అందరం మోయడానికి సాయం చేయండి ప్రభువ. ఈ చిన్న ప్రార్థనలు ఏమైనా తప్పులు ఉంటే దానికి సంబంధించమని అసలు నీ క్రీస్తు ప్రశస్త దివ్య నామం అడిగి బతున్నారు పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నానా బెన్నీ, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నానా. అందరూ బాగున్నారా? యా, కొత్త పాటలు నేర్చుకుందాం ఈ రోజు. రెడీగా ఉన్నారా అందరూ? కొత్త పాట నేర్చుకునే ముందు కొన్ని పాటలు పాటలు ఫస్ట్ రిపీట్ చేసుకుందామే, సరేనా? ఎన్నికే లేనిదైనా
చేపలు ఐదు రొట్టెలు ప్రార్థన చేసి ఐదు వేలకు పంచి పెట్టేసయ్యగా రెండు చేపలు ఐదు రొట్టెలు ప్రార్థన చేసి ఐదు వేలకు పంచి పెట్టేసయ్యగా చిన్ని పైన చిట్టి పైన ఎన్ని కేలేని పైన ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే వావ్ సూపర్ గా చేశారు పిల్లలు. మీ అందరూ చాలా 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 బాగా యాక్షన్స్ చేస్తున్నారు. రైట్, సరే కొత్త పాట నేర్చుకుందామా నేర్చుకుందామా? ఓ ఎస్ చెప్పండి. వావ్ వెరీ గుడ్. కొత్త పాట నేర్చేసుకుందాం ఈరోజు. చెట్లను ఇచ్చెను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలి అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. చెట్లను ఇచ్చెను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలి అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. పిల్లలు అందరికి నచ్చిందా? మళ్ళీ చేద్దామా? ఓ ఎస్ చెప్పండి. మళ్ళీ చేద్దామంటే సూపర్, వెరీ గుడ్. రండి మళ్ళీ చేద్దాం. చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు, నీకెట్లా ఉండాలి అట్లాగే అన్ని ఇట్లా చేసెనుగా. చెట్లను ఇచ్చెను దేవుడు, చిన్ని పిట్లను ఇచ్చెను దేవుడు.
ఇచ్చెను దేవుడు, చిని పిట్లను ఇచ్చెను దేవుడు, నాకు ఎట్లా ఉండాలో అట్లాగే అని ఎట్లా చేసెనుగా. చెట్లను ఇచ్చెను దేవుడు, చిని పిట్లను ఇచ్చెను దేవుడు, నాకు ఎట్లా ఉండాలో అట్లాగే అని ఎట్లా చేసెనుగా. సూపర్ 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 గా చేశారు, వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓవర్ టు అక్క, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఏసియ, మాకు మంచి సాంగ్ నేర్పించావు, థ్యాంక్ యూ. పిల్లలు ఎంత చక్కగా చేశారు తెలుసా నాన్న, చాలా యాక్టివ్ గా చేశారు. వచ్చేయండి అన్న, మీ ప్లేసెస్ లో కూర్చుని పండి, వచ్చేయండి. వెరీ గుడ్, బ్లెస్సీ అక్క. ఎలా ఉన్నావు బ్లెస్సీ? నేను చాలా 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 బాగున్నాను. పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు? నేను దేవుని కృపను బట్టి నేను చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. వావ్, సూపర్, చాలా బాగా చేశారు పిల్లలు. యాక్షన్ సాంగ్స్ నిజంగా చాలా చాలా బాగున్నాయి. శ్రీలక్క, ప్రశాంతి యొక్క డాటర్ చేసింది చూసావా? చూసాను బ్లెస్సి, బాగా చేశారు అందరూ, చూ సూపర్ చేస్తున్నారు. అసలు మా స్టెఫీ, స్టెఫీ కూతురు, స్టెఫీ కూతురు. ఓకే పిల్లలు, మరి మీ హోంవర్క్స్ చూపించడానికి రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నాను. మీ హోంవర్క్స్ నేను చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాను, సో కనుక నేను రెడీగా ఉన్నా మీ వర్క్ చూడడానికి. తీసుకొచ్చేయండి ఒకసారి అక్క. ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పమంట ఒకసారి పిల్లలు అందరూ. Oh, yes, yes, Jesus, super. Okay, పిల్లలు, అక్కడ నేను స్పాట్ లైట్ ఆన్ చేయనా? ఓకే, లేకపోతే ప్రజ్వలను స్పాట్ లైట్ ఆన్ చేయరా, నేను క్లాప్స్ ప్లే చేస్తాను. ఓకేనా? లేదు, నువ్వు క్లాప్స్ ప్లే చేస్తావా? నేను క్లాప్స్ ప్లే చేస్తాను, నువ్వు స్పాట్ లైట్ చేయరా. సరే, ఓకే, ఫైన్. ఓకే సునీలక్క, రెడీయా? రెడీ. ఓకే, ఫస్ట్ ప్రైజ్ లార్డ్ బ్లెస్ తల్లి. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అంకుల్. గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. వస్తుందిరా, బాగుంది తల్లి, బాగా చేసావు, వెరీ గుడ్. వెరీ గుడ్ అన్న, బాగుంది. ఏం చూడలేదు. చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఆరన్ జాస్మిన్. ఓకే, వీడియో ఆఫ్ చేశారా? ఓకే, అలంకృత అండ్ ఆహ్లాదిత.
అమ్మా ఒక నిమిషం ఒక్క నిమిషం నాన్న అలంకృత ఒక్క నిమిషం నాన్న అన్మ్యూట్ చేసుకో చెప్పలేదు చేయలేదా సరే ఓకే చేయడానికి ట్రై చేయ రేపు నుంచి చేయడానికి ట్రై చేయనా ఓకేనా ఓకే మెమరీ వర్స్ రాయి తల్లి ఒకవేళ హోంవర్క్ చేయడానికి అవ్వకపోతే మెమరీ వర్స్ రాయు ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ రా ఓకే చార్ల్స్ చార్లెస్ వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ నాన్న వెరీ గుడ్ మెమరీ వర్స్ రాస్తున్నాం హదస కీర్తన ఓకే బాగుంది నాన్న గ్రేస్ అండ్ ప్రేమ్ సూపర్ చాలా బాగుంది నాన్న గ్రేస్ వెరీ గుడ్ వెరీ గుడ్ గ్రీష్మ ప్రైజ్ లార్డ్ నాన్న గ్రీష్మ సూపర్ సూపర్ తల్లి గ్రీష్మ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు మీరు చాలా చక్కగా సైలెంట్ గా కూర్చున్నారు మెమరీ వర్స్ రాశారు వెరీ గుడ్ నాన్న బాగుంది నాన్న వెరీ గుడ్ సూపర్ జాయిన్ లిల్లీ గాడ్ బ్లెస్ యు రమీ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న జాయిన్ లిల్లీ జ్యోతి మెమరీ వర్స్ రాసావా బాగుంది నానా చాలా బాగుంది నానా జ్యోతి వెరీ గుడ్ సూపర్ జోయల్ అండ్ జాసన్ ఓకే బాగుంది నానా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ ప్రిస్కిల్ అండ్ పర్సిస్ కంపెనీ ప్రిస్కిల్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది నాన్న ప్రిస్కిల్ వెరీ గుడ్ అమ్మా సారీ సారీ రూత్ అండ్ జాయ్ చూపించున్నాను మీ హోంవర్క్ నాన్న ప్రిస్కిల్ నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి ఓకేనా రూత్ అండ్ జాయ్ సూపర్ జాయ్ సూపర్ రూత్ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ రూత్ అండ్ స్వీటీ ఓకే రూత్ అండ్ స్వీటీ ఎవరు లేరు అనుకుంటా ఓకే నెక్స్ట్ సమన్విత సమన్విత
చేయలేదా? సరే మెమరీ వర్స్ అనేది రాయడం ట్రై చేయనా? ఓకేనా? ఓకే సాన్వి. వావ్ సాన్వి, వెరీ గుడ్, సూపర్. సెలీనా జోసెఫ్. ఓకే సెలీనా స్పాట్లైట్ అయింది. ఓకే చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్ సూపర్. నెక్స్ట్ శిలోని అండ్ జయేష్. వావ్ చాలా బాగుంది జయేష్, వెరీ గుడ్, సూపర్. ఓకే స్టక్ అయిందా వీడియో? ఓకే చాలా బాగుంది నాన్న జోష్. శిలోని వెరీ గుడ్, ఒకవేళ అయితే మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఓకే సుమిత జాయిస్ ఆబ్సెంటా? ఓకే ఓకే. వీలైతే గ్రూప్ లో మెమరీ వర్స్ పెట్టే చూసి ఒకసారి రాయనా, కుదిరితే చేయి. ఓకేనా? ఓకే నెక్స్ట్ విద్యాసాగర్ అండ్ మహిమ. సూపర్ చాలా బాగుంది అన్న. ఓకే ఇంకెవరినైనా మేము లీవ్ చేసామా? ఇంకెవరినైనా లీవ్ చేస్తే ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి నాన్న. ఇంకెవరినైనా ఓకే ప్రిస్కిల పర్సెస్ రోహిణి, ఒక నిమిషం చూపించు నాన్న. సూపర్ వెరీ గుడ్ నానా. ఓకే ప్రిస్కిల నానా అన్మ్యూట్ చేసుకోమా. తల్లి ప్రిస్కిల అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకో తల్లి. ఓకే ఉంది. సరే శిలోని చెప్పునా చూపించండి. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది అక్క. ప్రేయర్ చేయాలి అక్క. ఓకే తల్లి, ఒక్క నిమిషం నాన్న చెప్పు తల్లి, ఎవరి కోసం ప్రేయర్ చేయాలి? నానా మళ్ళీ నీతో మాట్లాడతాను తల్లి, ఇక్కడ హోంవర్క్ చూపిస్తున్నారు. ఓకేనా తల్లి? చూపించండి రా ఒకవేళ తర్వాత. ఒకడు అయ్యో ఒక్క నిమిషం నానా. సునీల్ అక్క మీరు చేయండి నానా. నానా ఐజాక్ బ్లెస్సీ అన్న గ్రేస్ బెంజమిన్ నానా మీరు హోంవర్క్ చూపించండి. సూపర్ సూపర్ పిల్లలు, చాలా బాగుంది, వెరీ గుడ్. ఓకే షర్లిన్ ఒక నిమిషం నానా. గ్రేస్ అండ్ ప్రేమ్ మీరు కూడా ఉన్నారు, ఒక నిమిషం నానా స్పాట్లైట్ చేస్తాను మిమ్మల్ని కూడా. షర్లిన్ చూపించు నానా. నాకు మాత్రమే వీడియో స్టక్ అయిందా? మీకు కూడా అయిందా అక్క? నాకు కూడా స్టక్ అయింది రా తల్లి. షర్లిన్ నీ వీడియో యాక్చువల్లీ మాకు స్టక్ అయింది, సో మళ్ళీ నానా
చూపించు షోలన్ ఇప్పుడు స్టక్ అవుతుంది చెప్పు తల్లి నీ మైక్ ఆన్ చేసుకోవాలి అన్మ్యూట్ చేస్తున్నావు కానీ నువ్వు మైక్ ఆన్ చేసుకోవాలి షర్లిన్ చెప్పు తల్లి కనిపించింది హోంవర్క్ కనిపించింది నానా వెరీ గుడ్ బాగా చేసావు తల్లి ఇంకా ఎవరన్నా మీ వర్క్స్ మేము చెక్ చేయకపోతే ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మాకు కనిపిస్తుంది నానా ఓకే ప్రేమ్ అండ్ గ్రేస్ చూపించుతారు బాగుంది నానా వెరీ గుడ్ సూపర్ గాడ్ బ్లెస్ యు తల్లి వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ చాలా బాగుంది సూపర్ అనే పిల్లలు మీ హోంవర్క్స్ నిమ్మక్క హాయ్ బ్లెస్ అక్క హాయ్ సునీల్ అక్క హాయ్ అక్క బాగున్నారా బాగున్నామక్క చాలా చాలా సంతోషం ఈ రోజు వచ్చారు మీరు పిల్లలు మీరు హోంవర్క్ చాలా బాగా చేస్తారు నిజంగా ఏ అక్క ఎవరు ఎలా చెప్పినా వాళ్ళు ఏమి మీకు మెసేజ్ పెడుతుంటే దాని ప్రకారం మీరు చాలా బాగా చేస్తారు అయితే నిజంగానే మీరు ఫ్యూచర్ లో ఒక సండే స్కూల్ టీచర్ గా మీరు తయారవ్వాలి అప్పుడు ఈ వర్క్ అంతా మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి మీరు చెప్పాలి పిల్లలు అలా దేవుడు మీ అందరికి సహాయం చేయండి అక్క మరి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెసన్ బట్టి మనం క్లాప్స్ కొడతా ఉన్నాం కదా ఈ రోజు ఎలా క్లాప్స్ కొడదాం పిల్లలు మీకు ఐడియా ఉందా ఓకే ఎక్కడికి వెళ్ళిపోయాడు సన్ ఇట్లా పైకి వచ్చి పైన ఆగిపోయాడు కదా పిల్లల దగ్గర ఇక్కడనే ఇక్కడ తల దగ్గర ఓకే పైకి వచ్చి ఇక్కడ ఆగిపోయాడు కదా కాబట్టి ఒకసారి అందరం కలిసి ఇలా గట్టిగా పైకి ఎక్కేసి బా మళ్ళీ కిందకి ఇలా పెట్టి టూ నిలబడి తక్క కొట్టండి పిల్లలు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పిల్లలు ఎందుకు అంత పైకి అంటే సూర్యుడు సన్ ఏమైంది ప్రార్థన యహోషువ ప్రార్థన చేసినప్పుడు ఇలా వచ్చేసి ఇక్కడ ఆగిపోయింది పిల్లలు 12 గంటలు కదా మెట్టు మధ్యాహ్నం నెత్తి మీద ఆగిపోయింది సూర్యుడు సన్ అక్కడ ఆగిపోయింది ఇంకా దిగట్లేదు ఇలాగా వాళ్ళ యుద్ధం అయ్యేపోయే వరకు అక్కడే ఉంది కదా ఒక రోజు అంతా ఉండిపోయింది కాబట్టి మనం ఏం చేద్దాం కిందకి రాలేదు అని చెప్పి జ్ఞాపకంగా కింద టపాలను కొడదాం పైన ఆగిపోయిన జ్ఞాపకంగా పైన టపాలను కొడదాం సరేనా పిల్లలు రెడీ స్టార్ట్ అందరు నిలబడి చక్కగా చేయండి పిల్లలు ప్లస్ అక్క మీ సన్ నిలబడిందా నిలబడలేదు అక్కడ నిలబడిందా ఓకే ఓకే చేద్దాం ప్రజల అక్క సునీల అక్క ఈ రోజు అందరం కలిసి చేద్దామా అని రెడీ ఓకే పిల్లలు రెడీ స్టార్ట్ గో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎగిరి కొట్టాలి పిల్లలు టెన్ ఎగిరి కొట్టాలి సరేనా మరొకసారి చేద్దాం ఓకే టెన్ అనేది పైకి ఎగిరి కొట్టాలి పిల్లలు రెడీ స్టార్ట్ గో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరీ గుడ్ పిల్లలు చాలా చాలా బాగుంది కదా సన్ ఎక్కడ ఉండిపోయాడు పైన ఉండిపోయాడు మళ్ళీ ఇంకా మనం ఏం క్లాప్స్ కొట్టుకున్నాం స్టార్ క్లాప్స్ కదా చేసాం రెడీ పొజిషన్ స్టార్ క్లాప్స్ వన్ వెళ్ళిపోయిందండి స్టార్ పైకి వెళ్ళిందా పిల్లలు మరొకసారి చేద్దామా శిలాని జాయిస్ చేద్దామా రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే పిల్లలు ఇంకేం నేర్చుకున్నాం మేడం త్రీ క్లాప్స్ పట్టుకోండి వన్ 2 3 4 5 6 7 8 9 10 జక్క ఎలాగ దిగిపోయాడో మనం కూడా అలా దిగిపోయి ఏ సెక్క కలిసి మనం వెళ్ళిపోవాలి సరేనా పిల్లలు ఓకే బ్లెస్ అక్క
చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను అక్క. చెప్పండి అక్క. పిల్లలతో నేను ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. సరేనా పిల్లలు, అందరు చేతులు కట్టుకోండి ఒకసారి. వెరీ గుడ్ పిల్లలు. అయితే చిన్న విషయం నేను మీకు చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు, ఆ వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉండేవాడు. కానీ ఒకసారి అతను ప్రార్థన చేసిన వాక్యం తెలియని అప్పుడప్పుడు దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకొకసారి ఏం చేశాడు, అబద్ధాలు ఆడడం స్టార్ట్ చేశాడు పిల్లలు. పెద్ద మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సినిమాలు చూడడం స్టార్ట్ చేశాడు. మరి సెల్ ఫోన్ లో చెడ్డ చెడ్డ ఆటలు ఆడడం స్టార్ట్ చేశాడు పిల్లలు. అన్ని వచ్చి అతను బంధించేసిన పిల్లలు. కనిపిస్తుంది కదా మిమ్మల్ని, కనిపిస్తుందా మీకు పిల్లలు? ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు కానీ కొంచెం కొంచెం దేవునికి అలా అలా దూరం అయిపోయి అన్ని కలిసి అతన్ని బంధించేసిన పిల్లలు. ఏమి చేయాలో అర్థం కావట్లేదు, ఆలోచిస్తున్నాడు. దేవుడా దేవుడా దేవుడు అని గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు బంధకాలు అన్నిటి నుంచి మనం తప్పించాడు కదా పిల్లలు. హలో, కొంచెం వెనక్కి వినిపిస్తుంది అక్క. ఓకే ఓకే మరి కొంచెం అతను ఏం చేశాడు, బలంగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఈ సైతాన్ ఇంకా 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 గట్టి గట్టిగా పట్టేసుకుంది. ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా హెల్ప్ చేయండి, ఏసయ్యా బంధకాల నుంచి తప్పించండి, ఏసయ్యా తప్పించండి, ఏసయ్యా గట్టిగా ప్రార్థన, పిల్లల మీద కూడా గట్టిగా ప్రార్థన చేయండి, ప్లీజ్ ఏసయ్యా నన్ను తప్పించండి, తప్పించండి, తప్పించండి అనేసరికి ఆ బంధకాల నుంచి దేవుడు తప్పించాడు, విడిపోయాడు పిల్లలు. చూసారా ఎంత చక్కగా ఉన్నాడు సైతాన్ బంధకాల నుంచి బయటకు వచ్చాడు పిల్లలు. మీరు కూడా ప్రార్థన చేస్తే సైతాన్ బంధకాల నుంచి బయటకు వచ్చేస్తారు. సరేనా మరొకసారి చూద్దాం, అయితే మన అందరం చేద్దామా పిల్లలు, రెడీ స్టార్ట్ పట్టుకోండి పిల్లలు. ఓకే వస్తుంది పిల్లలు, సైతాన్ క్రియలు అన్ని వచ్చేసి పట్టేసుకుంది కదా మిమ్మల్ని. అబద్ధాలు, దొంగతనాలు, చెడ్డ మాటలు, భూత మాటలు, మరి చెడ్డ ఆటలు అన్ని కూడా ఆడేసి గట్టిగా పట్టేసుకుంది పిల్లలు. చూడండి ఇలా నెమ్మదిగా చూడండి, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది అక్క. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, అలా నుంచి చెడు మార్గాలు అన్నిటిని తీసేయండి, చెడ్డ తలంపులు అన్ని తీసేయండి అన్నప్పుడు టైమింగ్స్ కోసం ఒకసారి చెప్తున్నాను వినండి. ఒక పోలింగ్ పెడుతున్నాను ఇప్పుడు పోల్. అందరు కూడా అందరూ క్వశ్చన్ ఏంటంటే, shall we have this daily online Sunday school from 4 PM to 5:30 PM అనే క్వశ్చన్. ఈ డైలీ ఆన్లైన్ సండే స్కూల్ ను మనం సాయంత్రం 4 నుండి 5:30 వరకు పెట్టుకుందామా? ప్రశ్నకి రెండు జవాబులు ఉన్నాయి. ఒకటేమో yes I can attend at that time, సరే సాయంత్రం నేను అటెండ్ కాగలను, అదొక జవాబు. రెండో జవాబు no I cannot attend at that time, లేదు నేను సాయంత్రం అటెండ్ కాలేను. ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీరు పోల్ చేయండి. ఓకేనా? అర్థమవుతుంది మీకు? ఓకే, అందరు కూడా దాన్ని మీరు సబ్మిట్ చేయాలి, ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి అందరు కూడా. ఓకే సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్ కూడా నేను పోల్ లాంచ్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఓకే అందరు కూడా సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇంకా 17 మెంబర్స్ చేశారు, ఇంకా చాలా మంది చేయాలి నానా. ఓకే 21 మెంబర్స్ చేశారు, ఇంకా 12 మెంబర్స్ చేయాలి. సారీ 22 అంటే 10 మెంబర్స్ చేయాలి ఇంకా.
అంతేనా అంకుల్? ఇంకా మిగిలిన సెవెన్ మెంబర్స్ మనమేనా అంకుల్? కో హోస్ట్ అండ్ మీరు అంకుల్, మనమేనా అంకుల్? ఓకే ఏవే మనం టోటల్ 39 లో 33 మిగిలిన మనం మనం కో హోస్టల్ తో కలపకుండా ఇది 33. ఆ ఓకే 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 ఇంకా ఇంకా చేయాలి అంకుల్. ఒక్క నిమిషం అంకుల్, పిల్లలు మీరు అందరూ చేసేసారా? చేసేస్తే ఒకసారి మీరు థమ్స్ అప్ చూపించండి. ఓకే ఇంకా అంకుల్ పంచేద్దాం. ఇప్పుడు మామూలుగా కూడా లెక్క పెట్టండి, ఎంత మంది ఈవినింగ్ రాగలరు చేతులు చూపించండి. అమ్మా లెక్క పెట్టండి, ఈవినింగ్ రాగలిగిన వాడు 23 మెంబర్స్. 4 to 5:30 ఎంత మంది రాగలరు అమ్మా చూడండి, అందరూ రాగలరా మాక్సిమం? 18, 19, 20 అంకుల్ మాక్సిమం ఈవినింగ్ పూట రాగలుగుతున్నారు అంకుల్ అందరూ. ఓకే అయితే రేపటి నుండి మనం ఈవినింగ్ ఎగ్జాక్ట్ 4 ఓకే చేసేసాను పర్లేదు, రేపటి నుండి మనం ఎగ్జాక్ట్ గా 4 స్టార్ట్ అవుతాం, 5:30 క్లోజ్ చేస్తాం. 5:30 మాకు సండే స్కూల్ టీచర్స్ అండ్ రిసోర్స్ పర్సన్ తాలూకా రివ్యూ మీటింగ్ ఉంటుంది. మీ ఎగ్జాక్ట్ గా మీరు 5:30 కల్లా లీవ్ అయిపోతారు. ఓకేనా అమ్మా? మన సండే స్కూల్ టీచర్స్ అండ్ రిసోర్స్ పర్సన్స్ కూడా ఓకేనమ్మా? ఓకే అంకుల్. అందరు కూడా ఓకే? ఓకే రైట్ రైట్ అమ్మా, కంటిన్యూస్ క్యారీ అవుట్ అమ్మా. ఓకే పిల్లలు, మరొకసారి చూద్దామా పిల్లలు? హలో అక్క. దేవుడు ఎంత అద్భుతాలు చేస్తారు కదా మనకి, నిజంగా. ఓకే పిల్లలు, వస్తుంది వస్తుంది వస్తుంది, మీ వెనకాలే ఉంది పిల్లలు. ఓ బాబోయ్, నన్ను గట్టి పట్టుకుందక్క. బాబోయ్ బాబోయ్, ఏం చేద్దాం ఇప్పుడు? ఏసు రక్తమే జయం, ఏసు రక్తంలో జయం అనుకుంది కదా. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. వచ్చిందా పిల్లలు మీ అందరికి? వెరీ గుడ్, వెరీ గుడ్, జాయిన్ రూట్ చేసే చూద్దాం సరేనా? ఓకే అలంకృత అదండి విద్యాసాగర్. ఓకే చాలా బాగుంది సార్, ఒకసారి చూద్దామా జాయ్ విద్యాసాగర్. ఏడు జాయ్ ఏడు జాయ్ చెయ్యి, జాయ్ జాయ్ ఎలా చేయాలి చెప్పు జాయ్. రూత్ చెయ్యి, మరి చూపించు చెయ్యి, సరికుతో చెయ్యి, ఇంకో చేతితో చెయ్యి, పట్టుకో పెట్టు, మరి చేతులు పెట్టు, చెయ్యిలో పెట్టు, ఫింగర్స్ లో పెట్టు, ఫింగర్స్ లో పెట్టు. జాయ్కి వస్తే అందరికి వచ్చేస్తున్నట్టే, ఫింగర్స్ లో పెట్టు. చూస్తున్నావు కదా ఇలా ఇలా చూడు, ఇలా ఫింగర్స్ లో పెట్టు, జరుపు వేళ మధ్యలో జరుపు. ఓకే కనిపిస్తుందా నీకు? కనిపించిందా? ఓకే రెడీ స్టార్ట్, 1 2 3 ఓకే. ఇంకెవరు చేసారు చూస్తాను, ఇంకెవరంటే అమ్మాయి ఎవరు? మహిమ, మహిమ విద్యాసాగర్ అండ్ మహిమ. చేయండి, వెరీ గుడ్, వావ్ చాలా బాగుంది మహిమ. నీకు వచ్చిందా మహిమ? చేయను కూడా చేయి, తమ్ముడు చెప్పు, అక్క తెలియక చెప్పు, ఆడుకుందాం సరదాగా ఈరోజు అంతా ఆడుకుందాం. ఓకే మమ్మీ డాడీ వచ్చాక చెప్తామా? సరే పిల్లలు ఓకే, ప్లస్ అక్క. ఓకే బిన్ని మిన్ని వాళ్ళు ఉన్నారు, ఒక నిమిషం బిన్ని మిన్ని. ఓకే సరే పిల్లలు, ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామా? చిన్న ప్రేయర్ చేసుకొని మనం లెసన్ నేర్చుకుందామా పిల్లలు? ఓకే అందరూ మోకరించాలి.
మోగించండి. త్రీ సారీ వన్ టూ అండ్ క్లోజ్ యువర్ ఐస్. మహాపరిశుద్ర, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పర్లోకి తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాచి కావలసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇప్పుడు మేము లెసన్ నేర్చుకుంటుండగా ప్రభా మీరే సహాయం దయచేయండి, చెప్తున్న వారిలో కూడా మీరే తోడుకుంటే సహాయం దయచేయండి. పరిశుద్ధ దేవుడా మీరే నడిపించండి ప్రభా. ఇంతవరకు నాయన తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నాయన తండ్రి, మీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు వందనాలు. యాక్షన్ సాంగ్స్ విషయంలో ఏంటి, హోంవర్క్స్ విషయంలో ఏంటి ప్రభా, ప్రతి విషయంలోనూ మీరు కేర్ చూపిస్తున్నారు, మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుడ ఇంకా నాయన తండ్రి మీరే తోడుకుని సహాయం దయచేస్తాను నమ్మి, నా కొరకు మా కొరకు రానైనా నజరేడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతికినాడు వేడుకొచ్చి నామ నా పరం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. త్రీ టూ వన్ కూర్చుంకోండి పిల్లలు. ఓకే, లెసన్ నేర్చుకుందామా చక్కగా. మీ బైబిల్స్, మీ బుక్స్ ఏవి, మీ బైబిల్స్, మీ బుక్స్ అందరూ చూపించండి ఒకసారి. ఓకే, రెడీ రెడీ, పొజిషన్స్ లో కూర్చోాలి అందరూ చక్కగా. ఓకే, దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నారో చక్కగా విందాం. ఓకేనా? ఓకే, నిమ్మక్క శ్యామక్క, శ్యామక్క, శ్యామలక్క, ఒక నిమిషం శ్యామలక్క, స్పాట్ లైట్ ఆన్ చేస్తాం. ఓకే శ్యామలక్క, పిల్లలు హాయ్, పిల్లలు ప్రైజ్ ద లార్డ్, అందరికీ ప్రైజ్ అలా. ఓకే, ఈరోజు చాలా క్రొత్త విషయం నేర్చుకున్నారు కదా, సైతాన్ని ఎలా ఎదిరించాలి, ఎలా వదిలించుకోవాలి మన దగ్గర నుంచి. ఓకే, అయితే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లలు ఇంకా సెట్ అవ్వాలి, మీరు కిందనే కూర్చున్నారు కదా, చక్కగా మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ప్రేమగల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి ఈ సమయాన్ని మీరు ఇచ్చారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. నేను ఉదయకాలం నుంచి జరిగిన క్లాసెస్ లో ప్రభా మీరు ఉన్నారు తండ్రి, మరి యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటలో కానీ, యాక్టివిటీ వాళ్ళు చేయటంలో కానీ, కంఠవాక్యం నేర్చుకుంటలో కానీ మీరు ఎంతో కృప చూపించారు ప్రభా, నీకు స్తోత్రాలు. దినానికి ఒక క్రొత్త వాక్యాన్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు ప్రభా, మరి అనేక విషయాలు వాళ్ళు గ్రహిస్తున్నారు తండ్రి, అవన్నీ ఇప్పుడు వాళ్ళకి తెలియవు కానీ ప్రభా, బిడ్డలందరూ కూడా తండ్రి వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు నాయన ఇవే గొప్ప రక్షణగా, గొప్ప కోటగా ఉండబోతున్నాయి ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే ఈ రోజు వింటున్న వాక్యం కూడా బిడ్డలందరూ హృదయాల్లో నాటపడటానికి, విత్తబడటానికి మీరే సహాయం చేయమని, ఫలింపగలగటానికి మీరే కృప చూపించమని అడుగుచు చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరుండి పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిపించమని, ఎటువంటి నెట్ వలన ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాను కూడా మీరే సహాయం చేయమని అడుగుచు యేసు నామములో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఓకే పిల్లలు, సిట్ రైట్ ప్రాపర్లీ అన్న, ప్రైజ్ లాడ్ అన్న. ఓకే పిల్లలు, మనం ఈరోజు మీకు నిమ్మక్క ఇప్పుడు ఒక చిన్న చేతులతో చేసేది ఒకటి చూపించింది కదా, సాతాన్ని ఎలా ఎదిరించాలి అని, దానికి సంబంధించిన లెసనే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. నేను చదువుతున్నాను ఫస్ట్ వాక్యం, దానియేలు గ్రంథం తెలుసు కదా బైబిల్లో మీకు, పేజ్ నెంబర్ 731 పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది దానియేలు గ్రంథము. దానిలో మొదటి అధ్యాయంలో ఒక్క వచనం చదువుతా, 19వ వచనం, చాలా జాగ్రత్తగా వినండి, ఈ వాక్యం మీదే ఉంది మొత్తం లెసన్. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హననియా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజుగారు ఎదుట నిలబడిన ఈ కుర్రవాళ్ళు ఎవరు, ఆ ముగ్గురు ఎవరు, లేకపోతే నలుగురు ఎవరు అనేది చూద్దాం మనం. అయితే మనం అంకెల ద్వారా లెసన్స్ నేర్చుకుంటున్నాం కదా, 1 అంటే ఏంటో నేర్చుకున్నాం, 2 అంటే ఏంటో నేర్చుకున్నాం, ఈరోజు 3. ఏం మగ్గుతుందా పిల్లలు? ఓకే, మీ అందరు మీ నోట్స్లతో రెడీగా ఉండండి, మీరు ఏ టు జెడ్ నేర్చేసుకున్నారు, అలాగే ఇప్పుడు నెంబర్స్ లో లెసన్స్ మనం చూస్తున్నాం. ఓకే పిల్లలు, ఇతో పిల్లలు మనం ఈరోజు నెంబర్ 3 నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ 3 అనే అంకె మనం 3 సార్లు గమనిద్దాం, 3 అనే అంకెని 3 సార్లు గమనిద్దాం. ఫస్ట్ మనం చూసేది ఇక్కడ చూద్దాం,
ఇక్కడ మనకి కొంతమంది కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరికీ కూడా 14 సంవత్సరాల వయసు పిల్లలు. మీరు కూడా అలానే ఉండుంటారు కదా, చాలా మంది 14 సంవత్సరాల వయసు. ఒకసారి చేతులు ఎత్తండి, వీళ్ళు ఎంతమంది 14 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు? ఉన్నారా లేరా? ఉన్నారా? ఓ, అయితే ఈ 14 ఇయర్స్ వాళ్ళని ఒక నెబుకద్నెజరు రాజు వాళ్ళ ఐగుప్తుకి తీసుకొచ్చాడు. ఇస్రాయేలు ప్రజల్లో నుంచి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి కొంతమందిని ఏర్పొని తెచ్చుకున్నాడు. వాళ్ళ దేశంలో ఎలా ఉపయోగపడతారు, ఉపయోగించుకోవాలి, వాళ్ళు చాలా జ్ఞానవంతులు, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అని చెప్పి ఇస్రాయేలులో నుంచి కొంతమందిని ఏర్పొని తెచ్చుకున్నారు అనమాట ఇక్కడికి. అది ఎందుకు అనేది చెప్తాను. అయితే చూడండి, ఇక్కడ పిల్లలు ఎంత అందంగా ఉన్నారో. ఇస్రాయేలులో ఉన్న ప్రజలు లేకపోతే చాలా, అసలు ఆ కుర్రవాళ్ళు కానీ అక్కడ అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా అందంగా ఉంటారంట పిల్లలు. వాళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారంట, చాలా జ్ఞానవంతులంట, చాలా టాలెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఏదైనా కూడా చాలా ఈజీగా వాళ్ళు పని చేయగలరు, ఏదైనా కూడా చదవగలరు, ఏదైనా బాగా ఆలోచించగలరు. ఇంత నాలెడ్జ్ ఉన్న ఇజ్రాయెలైట్స్ నుంచి వాళ్ళు నెబుకద్నెజరు కొంతమందిని రప్పించాడు పిల్లలు. అయితే వీళ్ళకి మంచి ఫుడ్ పెట్టమన్నాడు. వాళ్ళు ఇంకా బలంగా తయారవ్వాలి, అన్ని రకాలు ఫుడ్ వాళ్ళకి పెట్టండి, మంచి వైన్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్తే వీళ్ళు అంటున్నారు, అమ్మ మీ ఫుడ్ మేము తినలేము, మాకు ఇలాంటి మాంసాలు వద్దు, వైన్ వద్దు, ఇవన్నీ మాకు వద్దు, మంచి వెజిటబుల్స్ మాత్రం మాకు పెట్టండి చాలు అని చెప్పేసి రాజుతో అక్కడ ఉన్న అధికారితోటి అడుగుతున్నారనమాట. దానియేలు కూడా ఉన్నాడు చూడండి, దానియేలు మిగతా 3 దానియేలు ఫ్రెండ్స్ వీళ్ళు. అయితే మనం ఇప్పుడు దానియేలు గురించి చూడట్లేదు కానీ పిల్లలు, వెనుకనున్న 3 గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. ఓకే పిల్లలు, ఇక్కడ చూడండి, దానియేలు కాకుండా ఇంకా ఎవరు ఉన్నారు అక్కడ? షడ్రక్, మేషక్, అబేద్నగో. వాళ్ళు ఏం తిన్నారు అంటే ఈట్ వెజిటబుల్స్ ఓన్లీ. వాళ్ళు కేవలం అంటే రాజుగారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళకి, ఈ 4 కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా వీళ్ళు ఏం చేశారంటే అంత రిచ్ ఫుడ్ మాకొద్దు, మేము మామూలుగా వెజిటబుల్సే తింటాము, మాకు అది సరిపోద్ది అని చెప్పేసి ఇది ఇక్కడ అడుగుతున్నారనమాట. అయితే వీళ్ళంటారు, ఈయన అంటున్నాడు, నపుంసకుడు అధికారి అంటున్నాడు, అమ్మో మీరు ఏమీ తినకపోతే, మాంసాలు తినకపోతే చిక్కుపోతారు, సన్నమైపోతారు, అందమంతా పోతుంది, మీకు కష్టపడడానికి శక్తి సరిపోదు, అప్పుడు రాజుగారు నన్ను పనిష్మెంట్ ఇస్తారు, అమ్మో అలా కాదు అని అంటే దానియేలు చెప్తున్నాడు, మీకు అలాంటిది ఏమవుదు, ఒక 10 డేస్ మీరు అబ్జర్వ్ చేయండి, వెజిటబుల్స్ పెట్టి మేము ఎలా ఉంటామో మీరే చూద్దరు కానీ అని చెప్పి దానియేలు ఆ 3 తరఫున కూడా మాట్లాడాడు. అయితే ఇంకా దానియేలు వీళ్ళందరి గురించి వీళ్ళకి తెలుసు కాబట్టి ఓకే అని చెప్పి పర్మిషన్ ఇచ్చారనమాట. అప్పటి నుంచి వీళ్ళు వెజిటబుల్స్ నే తిన్నారు. రాజగృహంలో ఉంటే అసలు ఎంత చక్కగా తినొచ్చు పిల్లలు, అయినా కూడా వేటు కొరకు వీళ్ళు ఆశపడలా, రాజుగారు తినే ఫుడ్ మనం తినొచ్చు కాబట్టి గబగబా తినేద్దాం, బోలంతా తినేద్దాం అని అనుకోవచ్చు, కానీ పిల్లలు అస్సలు ఆశపడలేదు. పిల్లలు వాళ్ళు అసలు ఆశపడలేదు, వైన్ కూడా కావలసినంత తాగొచ్చు అయినా కూడా వాళ్ళు అస్సలు ఆశపడలేదు. వాళ్ళు ఎలాగున్నారంటే చాలా తగ్గించుకొని, మాకు వెజిటబుల్స్ చాలు, మీ ఫుడ్ మేము తింటే మేము అపవిత్రం అయిపోతాం, మాకు అది ఏమీ వద్దు అని చెప్పేసి వాళ్ళు అడగటం జరిగింది అక్కడ. అయితే చూద్దాం, కొంతకాలానికి వీళ్ళు ఇలాగా 3 ఇయర్స్ వెళ్ళి అబ్జర్వేషన్ లో ఉంచారు. 3 ఇయర్స్ మంచి ఫుడ్ పెట్టారు, 3 ఇయర్స్ వీళ్ళకి అన్ని విద్యలు, సకల విద్యలు నేర్పించారు, అన్ని కావలసిన నాలెడ్జ్ వీళ్ళకి ఆ 3 ఇయర్స్ లో అక్కడ నెబుకద్నెజర్ ఇప్పించటం జరిగింది. అయితే మధ్యలో ఇదంతా అయిన తర్వాత రాజుగారికి వీళ్ళంటే చాలా ఇష్టమైంది, అమ్మ భలే స్కిల్ఫుల్ ఉంది వీళ్ళకి, భలే నాలెడ్జ్ తోటి ఉన్నారు వీళ్ళు, మంచిగా తయారయ్యారని చెప్పేసి అనుకుంటూ ఉన్న టైంలో నెబుకద్నెజర్ ఏం చేశాడంటే ఒక గోల్డెన్ స్టాచ్యూని అక్కడ పెట్టడం జరిగింది. ఇది కొంచెం చూడండి పిల్లలు, దీన్ని ప్రతిమ అంటాము, బంగారు ప్రతిమ. ఇలాంటిది పెట్టి వాళ్ళని పిలిచి చెప్తున్నాడు, మీరు కూడా ఆ ప్రతిమకి వంగి నమస్కారం చెయ్యాలి, బోరలు ఊదుతారు, సంగీత వాద్యాలు వాయిస్తారు, అవి ఎప్పుడైతే మీరు వింటారో మీరు రెడీ అవ్వాలి, వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేయాలి ప్రతిమకి అని చెప్పేసి వీళ్ళు పిలిచి చెప్పాడు అనమాట. అయితే పిలిచి చెప్పినప్పుడు వీళ్ళు చూస్తున్నారు,
ఏంటి ఈ దేవుడు, ఈ మనకి దేవుడు కాదు కదా, మన దేవుడు యెహోవా దేవుడు యేసయ్య మనకున్నాడు, మనమేంటి ఇక్కడ ఎందుకు నమస్కరిస్తాం, మనం ఎందుకు వంగుతాం, మనం ఎందుకు సాష్టాంగ పడతాం, మన దేవుడు ఈ దేవుడు కాదు కదా అని చెప్పి ముగ్గురు పిల్లలు కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా నమ్మకంగా ఉన్నారు దేవుని మీద. చిచ్చి మనం ఇక్కడేంటి సాష్టాంగ పట్టడం ఏంటి, అస్సలు సమస్య లేదని చెప్పేసి వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే చూడండి వీళ్ళు నెమ్మదిగా వచ్చి దానియేలు ప్లస్ ముగ్గురు ఫ్రెండ్స్ షద్రక్ మేషక్ అబెద్నగో వీళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు. బయటేమో వాళ్ళందరూ సాష్టాంగపడి బంగారు ప్రతిమకి జీవం లేని దానికి, మాటలు మాట్లాడిన దానికి, ఆ కథలు లేని దానికి వాళ్ళందరూ సాష్టాంగ పడుతుంటే వీళ్ళు చాలా చక్కగా వచ్చి వాళ్ళ అలవాటు ప్రకారం రోజు చేసుకునేటట్లుగానే అప్పుడు కూడా వచ్చి చక్కగా ప్రార్థన చేసుకున్నారు పిల్లలు. అయితే ఈ విషయం రాజుగారికి తెలిసిపోయింది. చాలా మంది ఉంటారు కదా చెప్పేసేవాళ్ళు, అలా చెప్పేశారు పిల్లలు. అయితే గబగబా పిలిచేసి చాలా కోపడుతున్నాడు రాజు. ఏంటి మీరు ఎందుకు నమస్కరించట్లేదు, మొత్తం అందరూ కూడా నమస్కరిస్తున్నారు కదా, అందరూ కూడా వంగి నమస్కరిస్తుంటే మీరేంటి అలా నిటారుగా నించున్నారు అని. అప్పటి వరకు చాలా ప్రేమించాడు రాజు వీళ్ళని. వీళ్ళు చాలా అందంగా ఉంటారని, చాలా విద్యలు తెలుసని, చాలా అన్ని రకాలుగా చాలా స్కిల్ఫుల్గా ఉంటారని అన్ని విషయాల్లో చాలా మెచ్చుకున్నాడు. కానీ ఈ బంగారు ప్రతిమకి నమస్కరించలేదని చాలా కోపం వచ్చింది పిల్లలు. అంటే అంతకు ముందు మీరు వీళ్ళు సిద్ధంగా ఉంచారు ఒక అగ్ని గుండాన్ని, ఎవరైతే నమస్కరించరో ప్రతిమకి వాళ్ళందరినీ దీనిలో పడేయాలని పడేశారు పిల్లలు. మరి రాజాజ్ఞ అంటే రాజాజ్ఞ కదా, అంటే తీసుకెళ్లి ముగ్గురిని కూడా అగ్నిగుండంలో అప్పటి వరకు ఉన్న అగ్నిని 7 times ఎక్కువ చేసి దానిలోకి పడేశారు పిల్లలు. ఈ లోపు పడేసిన వాళ్ళకి కూడా చాలా ఒళ్ళు కాలిపోయింది. కానీ వీళ్ళు లోపల పడిపోయిన తర్వాత చూస్తే హ్యాపీగా తిరుగుతున్నారు పిల్లలు. ఎందుకని తిరుగుతున్నారు, వీళ్ళతో పాటు ఏసయ్యన్నారు పిల్లలు. అగ్ని చుట్టూరు అగ్ని కాలిపోతుంది పిల్లలు, కానీ వాళ్ళతో పాటు ఏసయ్య ఉన్నారు పిల్లలు. ఎంత గొప్ప సందర్భం కదా ఇది, ఎంత గొప్ప విషయం. వీళ్ళు ఎవరినైతే నమ్ముకున్నారో ఆ దేవుడే వచ్చి, ఆ ఏసయ్య వచ్చి వీళ్ళని చాలా భద్రంగా, అసలు ఆ ఫ్లేమ్స్ వచ్చేస్తూ ఉంటే వాళ్ళకి కూల్గా ఉందంట, చల్లగా ఉందంట, అసలు ఏమీ తెలియట్ల. వీళ్ళెంత ఇదంతా కూడా బయట నుంచి చూస్తున్నారంట, ఇదేంటిది మన ముగ్గురినే కదా పడేసాం, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు, అయ్యో ఏంటిది మనకేం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అనుకుంటూ గబగబా గబగబా రాజుగారికి చెప్పేశారంట వెళ్ళి. రాజుగారు పరిగెత్తుకొచ్చేసారు. వచ్చేసి చూసేసరికి ఆ నిజమే కదా, ముగ్గురే కదా, మీకు మీరు సరిగ్గా లెక్క పెట్టుకున్నారా, ముగ్గురిని పడేశారా, నలుగురిని పడేశారా అంటున్నాడంట రాజు. అయ్యో రాజుగారు మేము ముగ్గురినే పడేసాం, వాళ్ళు కూడా షడ్రక మేషకులు అభ్యర్థనగోలే, మేము ఆ ముగ్గురినే పడేసాం, నాలుగోళ్ళు ఎవరో తెలియదు మాకు అని అంటుంటే ఆ ఏంటిది చాలా ఆశ్చర్యంగా ఉంది, గబగబా పిలవండి వాళ్ళని బయటికి అనేసరికి రాజుగారు ఆజ్ఞిచ్చారో లేదో చాలా మంది అధిపతులు గబగబా లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయారు. దూరం నుంచే వాళ్ళకి ఒళ్ళు కాలిపోతుంది, వేడొచ్చేస్తుంది, గట్టిగట్టుగా అరుస్తున్నారు. ఆ షడ్ర మేష కబెద్దుగా మీరు బయటకు రండి, రాజుగారు రమ్మంటున్నారు బయటికి అని అంటే వాళ్ళు చూడండి చాలా హ్యాపీగా వస్తున్నారు. చూడండి పిల్లలు ఎంత ఆశ్చర్యపోతున్నారో చూడండి. ఇదేంటి ఇది, వీళ్ళు ఏదో కూల్ గా ఏసీ రూమ్ నుంచి వస్తున్నట్టు వస్తున్నారు, వీళ్ళకి ఏమీ లేదు, వీళ్ళకి ఏమీ కాలేదేంటి అని చాలా రాజుగారు ఆశ్చర్యపోతున్నారు, మిగతా అధిపతులు ఆశ్చర్యపోతున్నారు. అమ్మో చూడండి ఎంత హ్యాపీగా వస్తున్నారు, ఇప్పటి వరకు వాళ్ళతో ఎవరు ఉన్నారు, అదిగో వెనకాల చూస్తున్నారు ఏసయ్య. కాబట్టి వీళ్ళకి చాలా ఆశ్చర్యపోతున్నారు బయట నుంచి చూసి. సరే వాళ్ళు చాలా హ్యాపీగా వచ్చి ఆ ఏంటి పిలిచారు, మేము కబుర్లు చెప్పుకుంటున్నాం కదా, మా దేవునితో మేము కబుర్లు చెప్పుకుంటున్నాం కదా అని అంటుంటే వీళ్ళు ఏది మీ బట్టలు వాసన చూస్తామేది, మీ హెయిర్ వాసన చూస్తామేది, మీ అసలు మీరు ఎలా ఉన్నారు, మీ స్కిన్ ఎలా వాసన వస్తుందా, కాలిపోయిందా అని మొత్తం వాళ్ళని తిప్పి తిప్పి చూస్తున్నారు పిల్లలు. కానీ ఈ ముగ్గురు కూడా వెళ్ళినప్పుడు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు, పడవేయబడక మునుపు ఎంతైతే సేఫ్ గా ఉన్నారో దానిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అంతే సేఫ్ గా ఉన్నారు పిల్లలు, ఇంకా సంతోషంగా ఉన్నారు. ఎందుకని, మన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు అని. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, మన భారం ఆయన మీద వేసినప్పుడు మనకి ఏ ఆపద రాదు పిల్లలు. ఇక్కడ ఎంత గొప్ప డిస్టర్బెన్స్, గొప్ప శోధన అయినప్పటికీ కూడా షడ్రక మేషక అభిజ్ఞలు ఏం చేశారు, ప్రార్థన చేసుకొని మా దేవుడు మాకున్నాడు, మా దేవుడు మాట్లాడతాడు, మా దేవుడు మాతో ఉంటాడు, మా దేవుడు మా చుట్టూనే ఉన్నారు, మాకేం భయం లేదు, ఆ ప్రతిమైతే మాట్లాడదు, ప్రతిమైతే చూడదు, ప్రతిమైతే కదలదు, మేము ఆపదలో ఉన్న అక్కడే ఉంటది అని చెప్పి వీళ్ళు ఏసే మీద చాలా నమ్మకం పెట్టుకొని వెళ్ళినప్పుడు
నిజంగా ఏసయ్య వాళ్ళని వచ్చి కాపాడారు పిల్లలు. ఆ వస్త్రాలు గాని బట్టలు గాని ఆ హెయిర్ గాని ఎక్కడ కాలిన వాసన లేదంట పిల్లలు. చూడండి ఆ చుట్టూరు కూడా అంత అగ్ని గోళం, ఏడింతలు ఎక్కువ చేసేసినా కూడా పెద్ద మంటలు అక్కడ. అయినా కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా వస్తున్నారు. మనం కూడా అంతే పిల్లలు, మనం ఎప్పుడు కూడా ఏసైతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఏసైతో మాట్లాడుకుంటూ ఉంటే ఏసై ఎప్పుడు కూడా మనల్ని చాలా 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 గమనిస్తూ ఉంటారు, చాలా ఆశీర్వదిస్తారు, చాలా దీవిస్తారు. అసలు మనకి ఎక్కడ కూడా అపజయం అనేది లేదు పిల్లలు. ఇందాక నిమ్మక్క చూపించింది కదా, సైతాన్ వచ్చేసింది అబద్ధాలు ఆడంటుంది, దొంగతనం చేయంటుంది, లేకపోతే అమ్మ నాన్న మాట వినొద్దని చెప్తుంది, ఇవన్నీ చెప్తుంది పిల్లలు. కానీ మనం ఎప్పుడైతే ఏసైతో సంబంధాన్ని కలిగి ఉన్నామో సాతానుడు పారిపోయాడు పిల్లలు. మరి ఇక్కడ కూడా అంతే పిల్లలు, ఎక్కడైనా అంతే పిల్లలు. మన స్కూల్లో మనకి ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా, ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, ఎవరికన్నా ఆరోగ్యాలు బాగోపోయినా, ఎక్కడన్నా ఏదన్నా సమస్య మనకు కనిపిస్తూ ఉంటే మనం వెంటనే ఏం చేయాలి పిల్లలు? షద్రక్ మేషక్ అభెద్నగలు గొప్ప ప్రమాదానికి వెళ్ళబోతున్నప్పుడు కూడా ఏం చేశారు వాళ్ళు? మా దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, మమ్మల్ని కాపాడగలడు అని చెప్పి వెళ్ళిపోయారు, ధైర్యంగా వెళ్ళిపోయారు పిల్లలు. మనం కూడా మనకున్న సమస్యలను ఆయనకు అప్పచెప్పేసి, ఏసయ్య నువ్వు మాకున్నావు, మాకేం భయం లేదు ఈ లోకంలో అని చెప్పేసి మనం వెళ్ళగలిగితే గనక ఏసయ్య వచ్చేస్తారు, మనకి ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని అలా దూరం చేసేస్తారు అన్నమాట. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆయనతో కాంటాక్ట్ లో ఉండాలి, బైబిల్ చదువుకుంటూ ఉండాలి, మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. బైబిల్ చదవకుండా ఓ ప్రార్థనలు చేసేస్తే ఏసే మాట మనం వినాలి కదా. మరి ఏసే మాట వినాలి అని అంటే మనం బైబిల్ చదువుకోవాలి పిల్లలు. అలాగే ఈ షడ్రక్ మేషక్ అభెద్నగోల్ గురించి మనం నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నామంటే వాళ్ళు ఏమని ఆరాధించారు అక్కడ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. దేవుని మాట వాళ్ళకి తెలుసు కాబట్టి, దేవుడు మనకు ఒక్క ఆయనే, ఈ బంగారు ప్రతిమ కాదు కాబట్టి ఒకే ఒక్క దేవుడు మనకి, ఇంకా వేరే దేవుళ్ళు ఏమీ లేదు అని చెప్పేది వీళ్ళు బాగా నమ్మారు కాబట్టి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి మనం వేరే దేవుడికి నమస్కరించకూడదు, వేరే దేవుడి దగ్గర మనం వంగకూడదు, వేరే దేవుని దగ్గర సాష్టాంగ పడకూడదు, వేరే దేవుని మనం యాక్సెప్ట్ చేయకూడదు అనేది షడ్రక్ మేషక్ అభెద్నగోలు తెలుసుకున్నారు పిల్లలు. మనం కూడా కొన్ని పరిస్థితుల్లో కొన్ని చోట్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, కొన్ని కొన్ని ప్లేసెస్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు, కొంతమందితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు పిల్లలు కొన్ని సందర్భాలు మనకి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం షడ్రక్ మేషక్ అభెద్నగోలు జ్ఞాపకం చేసుకొని, దేవాను వాళ్ళకి తోడున్నావు కదా, ఇప్పుడు నాకు తోడుండు, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసావు కదా, ఇప్పుడు నాకు హెల్ప్ చేయి అని చెప్పి మనం ఏసైతో డైరెక్ట్ గా మాట్లాడుకున్నాం అనుకోండి పిల్లలు, ఇంకా హ్యాపీగా ఏసై మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేస్తారు. మనం ఏమి భయపడక్కర్లా, అమ్మో నెక్స్ట్ ఏంటి ప్రాబ్లం వస్తుందా, నేను ఇలా చేయటం వల్ల ఏమన్నా అవుతుందా అని భయం కూడా మనకి లేదు పిల్లలు. ఎందుకు అనంటే అగ్నిగుండంలో పడవేసినప్పుడు షడ్రక్ మేషక్ అభెద్నగోల్ని ఎలాగైతే దేవుడు ఒక కూల్ ప్లేస్ లో ఉన్నట్టు చేస్తాడో, మన చుట్టూ ఉన్న సమస్యలు కూడా ఏసయ్య చాలా దూరంగా పంపించేస్తాడు. అసలు మన దగ్గర ఏ ప్రాబ్లం లేకుండా మనల్ని చాలా హ్యాపీగా ఉంచుతారు పిల్లలు. కాబట్టి మనం ఈ వాక్యం నేర్చుకుందాం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే స్వయంగా మోషే ద్వారా మనకి రెండు పలకలు ఇచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, దానిలో ఉన్నది పిల్లలు దేవుడే చెప్పిన ఒక మెయిన్ ఒక ఆజ్ఞ అన్నమాట ఇది. కాబట్టి మనం తప్పకుండా నేర్చుకుందాం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అసలు దేవుడు అనంటే మనం ఆరాధించేది ఏసైన కదా, ఆయన్నే మనం ఎప్పుడు ఆరాధించాలి, ఆయన్నే మనం ఎప్పుడు గణపరచాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, దేవుని కంటే మ్యూజిక్ ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్యూజిక్ అంటే ఇంకా దేవుని కూడా మర్చిపోతారు, చర్చ్ కూడా రారు, సండే స్కూల్ కి రారు, అలాగే ఫ్యాషన్స్ రకరకాలుగా తయారవటానికి చాలా ఇష్టపడతారు పిల్లలు. దేవునికి సమయం ఇవ్వలేరు కానీ ఫ్యాషన్ గా తయారవటం కొరకు సమయాన్ని ఇస్తారు. అలాగే ఫ్రెండ్స్ కొరకు చాలా మంది చాలా సమయాన్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ వచ్చారే మూవీకి వెళ్దామా, లేకపోతే అరే సెల్ ఫోన్ లో పబ్జి ఆడుకుందామా, లేకపోతే ఇంకేదన్నా చేద్దామా అంటే ఫ్రెండ్స్ మాటలకి చాలా వాల్యూ ఇచ్చేస్తారు పిల్లలు. కానీ ఏసయ్య ఏమంటున్నారు, వేరే దేవుణ్ణి మనం పూజించు. మనం దేవుని కన్నా సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నామంటే సెల్ ఫోనే మనకి దేవుడు అయిపోయాడు అక్కడ. దేవుని కన్నా మూవీస్ ఎక్కువ చూస్తున్నాం అనుకోండి, మూవీసే మనకి దేవుడు అయిపోయాడు అక్కడ.
సెల్ ఫోన్ కన్నా మనం ఆహారం ఫుడ్ ఎక్కువ తింటున్నాం అనుకోండి, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, వండుకోవటం తింటాం, వండుకోవటం తింటాం, ఎక్కడన్నా ఫుడ్ ఉందంటే వెళ్ళిపోవటం, ఎక్కడన్నా ఏదైనా దొరుకుతుందంటే వెళ్ళి తినేయండి. ఎక్కువ మనం ఆహారం మీద ఇంట్రెస్ట్ చూపించామనుకోండి, ఏది దొరుకుతా తింటూ ప్రార్థన కూడా సమయం ఇవ్వకుండా వండుకొని తింటూ, లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి తినేసి కడుపు నిండా నిండిపోయినా కూడా ఇంకా ఇంకా తినేసి, అప్పో చాలా కొంతమంది చాలా భయంకరంగా తింటారు పిల్లలు, కడుపు నిండిపోయినా ఇంకా ఏదో తినేయాలని ఆశ. కానీ దేవుని కంటే మనం దేన్ని ఎక్కువ ప్రేమించినా కూడా మనం దేవుణ్ణి వదిలేసినట్టే పిల్లలు. కాబట్టి మనలో ఉన్న ప్రేమ దేవుని మీద ఉండాలి కానీ మనుషుల మీద కాదు. మనుషుల్ని మనం ప్రేమించాలి కానీ దేవుని కంటే ఎక్కువ కాదు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా, మీరు ఆలోచించండి ఈ సమయంలో మీరు మూవీస్ ఎక్కువ చూస్తున్నారా, ఫేస్బుక్ ఎక్కువ చూస్తున్నారా, ఏంటి మతం గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారా, లవ్ గురించి ఆలోచిస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే మీరు దేవునికి ఇచ్చే సమయం కన్నా వీటిల్లో ఎక్కువ వేటికన్నా సమయం ఇస్తున్నారు అని అంటే మీరు బంగారు ప్రతిమని పూజిస్తున్నట్లే పిల్లలు. మనం ఆలోచిద్దాం ఈరోజు మనం ఏసైకి మొదటి స్థానాన్ని ఇస్తున్నామా, బంగారు ప్రతిమకి మొదటి స్థానాన్ని ఇస్తున్నామా. ఇక్కడ మనకి అన్ని బంగారు ప్రతిమలే. మరి షద్రక్ మేషక్ అభెద్నగోలు ఎందుకు బంగారు ప్రతిమకి నమస్కరించలేదు? దేవుడు మనకి నిజమైన దేవుడు ఉన్నాడు, సర్వశక్తివంతుడు ఉన్నాడు, ఆయనే మనకి దేవుడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేవునికి ఇవ్వాలి పిల్లలు. కాబట్టి మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి, ఏ సందర్భంలో కూడా మనం ముందుగా ప్రార్థన చేసేసుకోవాలి. ఏసయ్యా నాకు ఇక్కడ ఏదో కొంచెం ప్రాబ్లమ్ వచ్చేలాగా ఉంది నాయన, ఈ ప్రాబ్లం నుంచి నన్ను తప్పించేసేయా అని చెప్పేసి మనం ఏసీ ఆ ప్రాబ్లం అబ్జెక్ట్ చేయాలి. క్రిటికల్ పొజిషన్ లో ఉన్నామనుకోండి, తప్పించుకోలేని పొజిషన్ లో ఉన్నామనుకోండి, అప్పుడు కూడా ఏసయ్యా నువ్వు వచ్చే ఏసయ్యా నాతో నువ్వు ఉండేసయ్యా అంటే అక్కడ అగ్నిగుండంలోకి కూడా ఏసీ వెళ్ళిపోయారు, వాళ్ళతో పాటు తిరిగారు. అందుకని వాళ్ళకి ఏం అవ్వలేదు పిల్లలు. మనకు కూడా అలానే ఉంటది పిల్లలు, మనం ఏసయ్యని ఎప్పుడైతే పిలుస్తామో ఇక మనం ధైర్యంగా ఉండొచ్చు పిల్లలు. కాబట్టి ఏసయ్య మనకేం చెప్తున్నారో అదే మనం పాటించాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, థౌ షెల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ, నాకంటే మీకు ఏది ఎక్కువ అవ్వకూడదు అని ఏసయ్య ఈరోజు మనకి చెప్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి మీరు ఒక్కసారి ఇవన్నీ కూడా రాసుకోండి ఈరోజు. మీరు రోజంతా ఆలోచిస్తే దేనికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, దేనికన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు? బైబిల్ చదివే దానికన్నా దేనితో ఎక్కువసేపు ఉంటున్నాం, ప్రార్థన చేసుకునే దానికన్నా ఎక్కువసేపు దేనితో ఉంటున్నాం, అసలు దేవునితో మనం మాట్లాడుకోవటం కన్నా దేనితో ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, దేనితో ఎక్కువసేపు గడుపుతున్నాం? ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే పిల్లలు చిన్న చిన్నప్పుడే మీరు సరి చేసేసుకున్నారు అనుకోండి, ఎప్పుడు కూడా ఏసే మీతోనే ఉంటారు. కాబట్టి 14 సంవత్సరాలప్పుడు షద్రక్ మేషక్ అభెద్నగోలు ఇక్కడికి వచ్చారు, నెబుకద్నెజర్ బబులోనికి వచ్చారు. వచ్చినప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, ఇశ్రాయేలు దేశం నుంచి ఇక్కడికి వచ్చేసినా కూడా వాళ్ళు నమ్మిన దేవుని వాళ్ళు విడిచిపెట్టలేదు పిల్లలు. కాబట్టి మీరు రేపు పొద్దున పెద్దోళ్ళు అయ్యి ఏ హాస్టల్కి వెళ్ళి చదవాల్సి వచ్చినా, ఏ కాలేజీలోకి వెళ్ళి చదవాల్సి వచ్చినా, ఎక్కడికి వెళ్ళి మీరు ఉండవలసి వచ్చినా కూడా, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి, ఎప్పుడైనా కూడా మనకి ఏసయ్యే ఫస్ట్ ఆయనతో మనం మాట్లాడేసుకోవాలి. ప్రతిరోజు ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయన మాటలు మనం వినాలి పిల్లలు. అలాగున్నట్లయితే గనక ఏసే తప్పకుండా మనకి మంచి జీవితం ఇస్తారు. ఇప్పుడు షద్రక్ మేషక్ అభెద్నగోలు దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి నెబుకద్నెజరు అందరికీ చెప్పాడు. చూడండి వాళ్ళు చేసిన నమ్మకం ఎంత గొప్పగా ప్రచురించబడింది. అక్కడ ఏ రాజైతే బంగారు ప్రతిమకి నమస్కరించాలని చెప్పాడో, ఇక్కడ షద్రక్ మేషక్ అభెద్నగోలు సేవ్ అయి బయటకు వచ్చినప్పుడు వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు, యెహోవా దేవుడే గొప్ప దేవుడు అని నెబుకద్నెజరు ఒప్పుకోవటం జరిగింది. కాబట్టి మనల్ని చూసి చాలా మందికి మనం ఏసే పిల్లలమని తెలియాలి పిల్లలు. కాబట్టి మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచనలు, అవన్నీ మన పద్ధతులన్నీ కూడా ఏసైకి నచ్చితే ఈ లోకంలో అందరికీ కూడా నచ్చుతాయి పిల్లలు. కాబట్టి మనం అలా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏసయ్యని మనం అడుగుదాం, ఏసయ్య ఎప్పుడు మీరు నాతో ఉండండి, ఏసయ్య నా మాటల్లో మీరు ఉండండి, ఏసయ్యా నా తలంపుల్లో మీరు ఉండండి, ఏసయ్యా నేను సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు నన్ను మీరు కరెక్ట్ చెయ్యండి ఏసయ్యా అని చెప్పి మనం అడుగుదాం. అలాగే ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు మాటలు ఎలాగొస్తున్నాయి, ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఫేస్బుక్ చూస్తుంటే ఎలాంటి మీరు ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు, మ్యూజిక్ వింటున్నప్పుడు చాలా మ్యూజిక్స్ సాతానుకు సంబంధించినవి ఉంటాయంట పిల్లలు. సపోజ్
మైకల్ జాక్సన్ లాంటి పాటలు ఉన్నాయనుకోండి పిల్లలు, అవన్నీ కూడా ఎక్కువ శాటనిక్ ట్యూన్స్ అంట అవన్నీ, అందుకే అవంటే చాలా మంది ఇష్టపడతారంట పిల్లలు. అలాగా చాలా మ్యూజిక్స్ లో థీమ్ మార్ కూడా సాతానుకు సంబంధించిందే పిల్లలు, కాబట్టి అవన్నీ మ్యూజిక్స్ వస్తున్నప్పుడు ఎవ్వరు కూడా అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మూమెంట్ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటది. ఏంటి అని అంటే సాతాను వాళ్ళందరినీ కూడా ఆక్యుపై చేస్తుంది అంట, వాళ్ళందరినీ కూడా లోబర్ చేసుకుంటది. కాబట్టి మనం మ్యూజిక్ వింటున్నా, ఫేస్బుక్ చూస్తున్నా, లేకపోతే ఫ్యాషన్స్ చేసుకుంటున్నా, ఎవరినైనా ప్రేమిస్తున్నా, ఇదంతా కరెక్ట్ గా ఉందా లేదా, ఏసేకి ఇష్టమవుతుందా లేదా, ఇదంతా కూడా మనం చూస్తే పిల్లలు ఎప్పుడు ఏసే మన దగ్గరే ఉంటారు. పిల్లలు మనకి ఏది నచ్చట్లేదు అని అంటే ఏసేకి ఇష్టం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. కాబట్టి ఏసే మనకి వాటి మీద అసహ్యత పుట్టిస్తున్నప్పుడు మళ్ళా మళ్ళా మనం వాటి కొరకు వెళ్ళకూడదు పిల్లలు. ఏది ఏసేకి ఇష్టమో అది మాత్రమే మనం చేయాలి పిల్లలు. ఓకే పిల్లలు, మీరు మీరు మెమరీ వర్స్ ఇది నేర్చుకోండి. నిర్గమాకాండం 20:3 మెమరీ వర్స్ నేర్చుకోండి. అలాగే ఇది నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, దీన్ని బుక్ గ్రూప్ లో కూడా పెడతాను. దీనిలో మీకు ఇంకా ఏమైనా అలవాట్లు ఉన్నాయా, అవి దేవునికి సమయాన్ని ఇచ్చేదానికి అడ్డుగా ఉంటున్నాయా, అవన్నీ కూడా మీరు రాసుకొని ఈరోజు కొట్టేయండి. ఏసయ్య నేను ఇక్కడ నుంచి దీని జోలికి వెళ్ళను ఏసయ్య, ఇక్కడ నుంచి నేను ఎక్కువసేపు నీతో ఉంటాను ఏసయ్య, నీ ఆలోచనలతో ఉంటాను ఏసయ్య అని మీరు రాసి రేపు పొద్దున మీరు మీ యాక్టివిటీలో చూపిద్దరు కానీ. ఓకేనా పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ పిల్లలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభువా, మీ కృపలో తండ్రి మీకంటే దేనిని మేము ఎక్కువగా ప్రేమించకూడదు అనే విషయాన్ని ఈరోజు మీరు మాకు చక్కగా తెలియపరిచి ఉన్నారు ప్రభువా. మరి ఆనాడు షడ్రక్ మేషక్ అబెద్నగోలు నాయన మరి ఎలా అయితే బంగారు ప్రతిమకి నమస్కరించకుండా నీ వైపే వాళ్ళు చూసి ఉన్నారో ప్రభు, మరి నమస్కరించకపోతే అగ్నిగుండంలో పడేస్తారని తెలిసి కూడా ప్రభు వాళ్ళు ధైర్యంగా నువ్వున్నావనే ధైర్యంతో వాళ్ళు నిలబడి ఉన్నారు ప్రభు, అందుకు నీకు స్తోత్రాలు. అదే రీతిలో తండ్రి మేము కూడా మా చుట్టూ వస్తున్న అనేక సమస్యల్లో నీవున్నావనే ధైర్యంతో ముందుకు వెళ్ళగలగటానికి మీరు సహాయం చేయమని అడగొచ్చు. వినిన బిడ్డలందరికీ వాళ్ళ హృదయాల్లో గొప్ప విత్తనాలు మీరు నాటమని అవి గొప్పగా ఫలించటానికి మీరే సహాయం చేయమని అడగొచ్చు. బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకేనా పిల్లలు, మీరందరూ కూడా ఆలోచించండి, ఏ పని చేస్తున్నా కూడా అప్పుడు ఏసే మనకి తోడుంటారు. గాడ్ బ్లెస్ యూ. అక్క హోంవర్క్ మెమరీ వర్స్ అదే చూపించాను కదా, ఫోటో పెడతాను అన్నారు అదే కదా అక్క? అవునమ్మ. పిల్లలు అక్క ఫోటో మీకు షేర్ చేస్తారు వాట్సాప్ గ్రూప్ లో, ఒకవేళ ఇంకా ఎవరైనా లేకపోతే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఈరోజు ఎవరు చేస్తారు ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్? ఇప్పటి వరకు ఒకసారి కూడా చేయలేదు అన్న వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మేము లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చేయలేదు అక్క అన్న వాళ్ళే మీరు హ్యాండ్ రైజ్ చేయాలి. ఒక్కసారి కూడా చేయకుండా ఎవరున్నారు ఇంకా? అందరూ చేసేసారా? మహిమ, విద్యాసాగర్, ఓకే, సమన్విత, ఓకే. ఇందాక ప్రిస్కిల్లా చెయ్యనట్టుంది, ఎందుకో కనుక్కున్నారా? ప్రేయర్ చేయాలని చెప్పారు అక్క, కానీ ప్రిస్కిల్లా నానా, ప్రిస్కిల్లా ఓకే, ఒకసారి అన్మ్యూట్ చేసుకోమ్మా. చేసుకున్నాను అక్క. చెప్తున్నాను ఇందాక హ్యాండ్ రైజ్ చేసావు కదా నానా, ఎవరి గురించి ప్రేయర్ చేయాలి అని చెప్పావు? మా పెద్దనాన్న గురించి. పెద్దనాన్న గారి గురించా? ఓకే. పెద్దనాన్న గారి పేరు? ఏబిఎన్ ప్రసాద్ రావు. అంటే హాస్పిటల్లో ఉన్నారు అక్క, అందుకు. ప్రార్థన చేద్దాం. నువ్వు చేస్తున్నావా? కళ్ళు మూసుకోండి పిల్లలు. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. నువ్వు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచావు తండ్రి, అందును బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రములయ్యా. నాయన తండ్రి నాయన,
మిసిల వల్ల పెద్దనాన్న గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన అంకుల్ గారు హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన. అయ్యా నీ గాయపడిన హస్తంతో తాకి అంకుల్ గారికి మంచి స్వస్థత ఇచ్చేయండి తండ్రి. నాయన మళ్ళీ తిరిగి వచ్చి నీలో మంచిగా ఎదిగేలా నీ సహాయంలో నీ కాపుదలు దయచేయండి తండ్రి. నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేస్తున్నందు నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల వద్దకు చేర్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మెమరీ వర్స్ ఎవరు చెప్తారు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి. అక్క మేము మెమరీ వర్స్ చెప్తాము అన్నవాళ్ళు. ఓకే ప్రిస్కిల్ అండ్ పర్సిస్ అన్మ్యూట్ చేసుకున్నానా? ప్రేజలాడక్క. మీరు భయపడకుడి జడయకుడి మీరు భయపడకుడి జడయకుడి దీర్ఘ శాంతం కలిగి వహించి ధైర్యముగా ఉండు. యెహోషువ 10:25. ప్రేజ్ ద లార్డ్. ఫియర్ నాట్ బీ డిస్మేడ్, బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్. జోషువా 10:25. థ్యాంక్ యూ. ప్రేజ్ ద లార్డ్. ఆమేన్. ఓకే వెరీ గుడ్. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. సూపర్. ఓకే ప్రజ్వల అక్క చెప్పు. ఓకే రెడీగా ఉన్నానన్నా? ఓకే పిల్లలు ఒక్కసారి బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఒకసారి మనం విని మళ్ళీ టైం ఉంటే మనం మిగిలిన మెమరీ వర్స్ చెప్పిస్తాను. ఓకేనా? ఓకే ప్లే చేయనా. సౌండా? నీ వాయిస్ వినిపిస్తుంది. ఇంకొకసారి ప్లే చేయనా. సౌండ్ షేర్ కొట్టావమ్మా? మెమరీ వర్స్ అప్ చెప్పించుకుంటూ ఉంటారు. చెప్పినానా? నాకు నీ వాయిస్ వినిపించట్లే. సరే ఓకే ఫైన్. రేపు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూద్దాం నాన్న పిల్లలు. వినిపిస్తుంది నాన్న? ఈ టీమ్ లో లేయా శిల్పా ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా రాబి అనే టీం ఆటకు దిగారు. రాబి అంటే రాహేలు బిల్హా. మొట్టమొదట యాకోబు అనే బంతి లేయాకు ఇవ్వబడింది. అప్పుడు లేయా 4 పాయింట్లు కొట్టింది. రూబేను, షిమ్యోను, లేవి, యూదా. లేయా తనకు క్రాస్గా ఉన్న బిల్హాకు బంతి విసిరింది. బిల్హా ఆ బంతిని పట్టుకోగానే 2 పాయింట్లు సంపాదించింది దాను నఫ్తాలి. బిల్హా ఆ బంతిని తనకెదురుగా ఉన్న జిల్పాకు విసిరింది. అప్పుడు జిల్పా బంతి పట్టుకోగానే 2 పాయింట్లు సంపాదించింది గాదు, ఆషేరు. అప్పుడు జిల్పా ఆ బంతిని తన ప్రక్కనే ఉన్న లేయాకు విసిరింది. లేయా బంతిని పట్టుకుని 3 పాయింట్లు సంపాదించింది ఇస్సాకారు, జెబూలూను, దీనా. లేయా ఆ బంతిని తనకెదురుగా ఉన్న రాహేలుకు విసిరింది. రాహేలు ఆ బంతిని పట్టుకుని 2 పాయింట్లు సంపాదించింది యోసేపు, బెన్యామీను. జెబూలూను, దీనా, యోసేపు, బెన్యామీను, ఇస్సా
యోసేపు బెన్యామీను. యాకోబు సంతానం పదమూడు మంది, యాకోబు సంతానం పదమూడు మంది. లెక్క పెట్టండి వరుసగా అందరినీ, లెక్క పెట్టండి వరుసగా అందరినీ. లేయా చిల్పా రాహేలు బిల్హా కన్నారు వారందరినీ, లేయా చిల్పా రాహేలు బిల్హా కన్నారు వారందరినీ. ఓకే చూసారు కదా పిల్లలు, మళ్ళీ లింక్ ఒకసారి మీరు గ్రూప్ లో నుంచి మళ్ళీ గ్రూప్ లో పోస్ట్ చేసినప్పుడు మళ్ళీ లింక్ క్లిక్ చేసి మళ్ళీ చూడాలి. ఓకేనా? ఓకే సరే పిల్లలు, లాస్ట్ ప్రేయర్ ఇంగ్లీష్ లో తెలుగులో ఎవరు చేస్తారు ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేయండి. క్లోజ్ చేసేసుకున్నాము ప్రేయర్ చేసుకొని. ఇప్పటి వరకు తెలుగులో అంటే చాలా మంది చేసేసారు, చేయని వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని పిల్లలు. కొత్త పిల్లలు ఎవరైనా ఉంటే చేద్దాం. సరే శ్యామలక్క మీరే ర్యాండమ్ గా ఒక నేమ్ చెప్పండి, నాకు అసలు ఏం తోచట్లేదు ఎవరికి ఇవ్వాలో ఏంటో. మీరే ర్యాండమ్ గా ఒక నేమ్ చెప్పండి, నేను సేఫ్ అయిపోయాను. ఇక్కడ జాషువా మెర్సీ వాళ్ళు ఉన్నారు చూడు, జాషువా మెర్సీ అక్క ఉన్నారు అక్క వాళ్ళ దగ్గరికి. ఓకే నాన్న జాషువా మీరు ఇంగ్లీష్ లో చెప్తారా తెలుగులో చెప్తారా నాన్న? తెలుగులో చెప్తారా? ఓకే నాన్న వెరీ గుడ్. అయితే రెడీగా ఉండండి. నిమ్మక్క మీరు ఒక నేను సజెస్ట్ చేయాలి ఇంగ్లీష్ లో చెప్పేవారి గురించి. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నిమ్మక్క వాళ్ళని చూసి మీరు ఎవరిని ఒకరిని సెలెక్ట్ చేయండి. చెర్లిన్ చెప్పలేదా? చెర్లిన్ చెర్లిన్ చెప్పావా నాన్న ఇప్పటి వరకు ఒకసారైనా? ఏమ మీరే ర్యాండమ్ గా చూసేయండి అందరూ ఇప్పటి వరకు ఒకసారి చెప్పేసి. మహిమ ఓకే ఇంగ్లీష్ లో చెప్తారా నాన్న? విద్యాసాగర్ అండ్ మహిమ ఇంగ్లీష్ లో చెప్తారా? మహిమ ఇంగ్లీష్ లో చెప్పాలి. ఓకేనా? సరే ఫైనల్ ప్రేయర్ అయ్యాక ఇంగ్లీష్ లో చెప్పడానికి రెడీగా ఉండండి. ఓకే ఓకే పిల్లలు ఫైనల్ ప్రేయర్ చేసుకుందాము. అందరు పొజిషన్స్ లో ఉండండి, మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. లెసి ప్రేయర్ చేయి, నువ్వే ఫైనల్ ప్రేయర్ చేయు. నువ్వే ఫైనల్ ప్రేయర్ చేయు, నీ ఫైనల్ ప్రేయర్ తర్వాత విద్యాసాగర్ వాళ్ళు. ఓకేనా పిల్లలు కళ్ళు మూసుకోండి. మహాపరుషుల పదాలు నీకు వందనాలు ఎస్సయ్య. ఈ రోజు అంతా మీరు మమ్మల్ని ఈ టైం వరకు కాచి కాపాడారు, నీకు వందనాలు నాన్న. మార్నింగ్ మ్యూజిక్ క్లాస్ లో సండే స్కూల్లో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఉన్నారు ప్రభా. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మీరు మాకు ఎంతో సహాయం చేస్తారు పెద్ద. మీ రోజు లెసన్ చెప్పినప్పుడు కూడా మాకు కావాల్సిన జ్ఞానం దయచేశారు ప్రభా. ఆ లెసన్లు నేను శత్రుక్ మేషకు నేను ఆయా ప్రభా అగ్ని గుండంలో పడేసినప్పటికి కూడా నాన్న మీరు వారితో ఉండి ఎంతగానో సహాయం చేశారు ప్రభా. మాతో కూడా నాన్న మేము చేసే ప్రతి ఒక్క తప్పు నుంచి విడుదల దయచేయండి నాన్న. మీరు మాతో నడిపించి మన నడుచున్నానన్న. ఇంకెప్పుడు కూడా మేమేమి ఫేస్బుక్ కి యూట్యూబ్ కి అలా ఉండకుండా కూడా సహాయం చేయమని అడుచున్నానన్న. ఏ దేని మీదైనా నీకు నీ మీద ఆధారపడడానికి కూడా సహాయం చేయమని అడుచున్నానన్న. అయ్యా ప్రభా మళ్ళీ నాన్న రేపటి నుంచి టైమింగ్స్ మారే కదా ప్రభా సండే స్కూల్ అప్పటికి కూడా మేము ఇంకా అటెండెంట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ మంది రావడానికి కూడా సహాయం చేయమని అడుగుతున్నానన్న. వచ్చిన టీచర్స్ అందరికి కూడా మీరే లెసన్స్ ఎలా చెప్పాలో కావాల్సిన జ్ఞానం అంతా ఇచ్చామని అడుచు ఇచ్చిన ప్రార్థన ఇష్టం అడుచున్నాం తండ్రి. ఆమెన్. ఓకే విద్యాసాగర్ అండ్ మహిమ as in heaven, give us this day our daily bread, and forgive us our debt as we also have forgiven our debt, and lead us not into temptation but deliver us from all evil. Oh Lord, amen.
ఓకే జోషా మర్సీ అండ్ అన్మ్యూట్ చేసుకోండి. పర్లకు మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పర్లకు మంది నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరిన గాక, మా నిందిన ఆహారం నేను మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తక్క కీర్తించి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవై నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, అన్నదమ్ములు అక్క చెల్లెలకు, వారి బంధుమిత్రులకు, ఆ విధంగానే మరి సండే స్కూల్ టీచర్స్ కు, వారి కుటుంబాలకు, వారి రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు తోడే ఉండి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు, ఆల్ ద బెస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా వాళ్ళకి ఇంకా షేర్ చేయలేకపోతే చెప్పండి పిల్లలు. రేపు ఎగ్జాక్ట్ గా 4 కి లింక్ ఓపెన్ లో ఉంటుంది, 4 to 5:30 మనం రేపు సండే స్కూల్ చేసుకుంటాం మేము ఇండియన్ టైమింగ్స్ లో ఈవినింగ్ పూట. ఓకే కదా అందరికి, మీ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. నేను గ్రూప్ లో మళ్ళీ పోస్ట్ చేస్తాను. మర్చిపోకుండా మ్యూజిక్ క్లాస్ గురించి చాలా మంది అడిగారు. మ్యూజిక్ క్లాస్ సేమ్ టైమింగ్స్, మార్నింగ్ 10 to 11. సండే మాత్రం ఉండదు అమ్మా, మ్యూజిక్ క్లాస్ సండే మాత్రం ఉండదు. ఓకే పిల్లలు మీకు అర్థమైంది కదా, సండే పూట మ్యూజిక్ క్లాస్ ఉండదు. మన సండే స్కూల్ సండే పూట టైమింగ్స్ అంటే సండే కూడా మంది 4 to 5:30 అంటే, అంతే సండే కూడా 4 to 5:30 కదా. ఓకే ఏదమ్మా ఇది సండే పిల్లలు కదమ్మా, కంటిన్యూ డైలీ అదే చేస్తుందా. ఇంకా మార్నింగ్ 8 to 9:30 వద్దు కదా అంకుల్? ఏదమ్మా ఆదివారం పూట సండే స్కూల్ మార్నింగ్ 8 to 9:30 వద్దు కదా అంకుల్? వద్దు మా ఇంటికి సాయంత్రం పెట్టేద్దాం. సరే సాయంత్రం చూడు, మాకు ఎవరెవరు చేతులు చూపిస్తారు దేనికి చూడండి. శ్యామ్ లక్క ఫోటో పోస్ట్ చేస్తారు నాన్న, అది ఒకసారి చూడు, అలాగే మెమరీ వర్స్ కూడా రాయాలి. ఓకేనా? ఓకే సరే పిల్లలు, ఒక చిన్న ఇంకొకసారి నేను చెప్తాను చూడండి. సండే పూట మ్యూజిక్ క్లాస్ ఉండదు, సండే పూట మ్యూజిక్ క్లాస్ ఉండదు. మిగిలిన డేస్ మండే టు సాటర్డే 10 to 11 ఫిక్స్ టైమింగ్, ఓకేనా? ఎవ్రీ డే వీక్ లో ప్రతి రోజు సండే నుంచి మళ్ళీ తిరిగి సండే వరకు అన్ని రోజులు సండే స్కూల్ మాత్రం ఈవినింగ్ 4 to 5:30 ఉంటుంది. ఓకేనా? మీ పేరెంట్స్ కి చెప్పండి, ఆ టైంలో లింక్ 4 o'clock ఎగ్జాక్ట్ గా లింక్ ఓపెన్ లో ఉంటుంది, దాని ముందు రాసుకోండి. ఓకేనా? పిల్లలు ఎవరైనా ప్రేయర్ చేయించుకోవాలనుకుంటే ఉండండి, లేదంటే మీ స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ నానా. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసేయండి అంకుల్.